చెక్ చెక్ కామ్రేడ్స్, వాట్సప్ మహేష్ బాబు అభిమానులు. అయ్యో నాతో ఇది నా ఫేవరెట్ డైలాగ్, మహేష్ సార్ది కొంచెం పాత డైలాగ్ కానీ నాతో కలిసి చెప్పండి. ఎవడు కోరితే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిద్దో. మీ అందరికీ తెలుసు మహేష్ సార్, ఐ నెవర్ టోల్డ్ యూ దిస్ బట్ ఐ బీన్ అ ఫ్యాన్ సిన్స్ టుడే. ఐఎమ్ హియర్ యాజ్ అ మహేష్ బాబు గారి ఫ్యాన్ హియర్. ఐ ఫైండ్ ఇట్ రియల్లీ హార్డ్ టు కాల్ హిమ్ సార్. నాకు సార్ అని పిలవడం ఇబ్బంది ఉంటుంది, ఎందుకంటే ఇంటర్మీడియట్ నుంచి మహేష్ బాబు అంటున్నా. సడన్గా యాక్టర్ అయ్యేసరికి సార్ అని పిలవడం ఇబ్బంది ఉంది. హీ వాజ్ లైక్ మేమందరం మావిడ అనుకుంటుండే కాలేజ్లో ఉన్నప్పుడు. బట్ అవుట్ ఆఫ్ ద రెస్పెక్ట్ ఫర్ ద మ్యాన్, ఇట్స్ హిస్ జర్నీ, ఇట్స్ హిస్ 25th ఫిల్మ్. ఇబ్బందిగా ఉన్నా ట్రై చేసి సార్ అప్పుడప్పుడు మహేష్ బాబు అని వచ్చేస్తుంటుంది మధ్యలో. జర్నీ ఆఫ్ రిషి అండ్ జర్నీ ఆఫ్ సూపర్ స్టార్ మహేష్ బాబు. నేను సినిమాలు చూడడం స్టార్ట్ చేసినప్పుడు ఐ థింక్ ప్రతి జనరేషన్కి వాళ్ళ సూపర్ స్టార్ ఉంటుంది. ఒక జనరేషన్కి చిరు సార్ ఉండేవారు. తర్వాత నేను ఉన్నప్పుడు ఐ థింక్ మై ఫిల్మ్ వాచింగ్ మురారితోనే స్టార్ట్ అయింది. అప్పుడు అంటే ఫస్ట్ టైం నేను మహేష్ సార్ని చూసినప్పుడు ఒక థియేటర్లో బాల్కనీలో కూర్చొని దూరంగా ఓ పెద్ద స్క్రీన్ మీద చూసా. ఇంకా టికెట్లకి పడే కష్టాలు నేను చెప్పుకోలేను. మా ఫ్యామిలీ మమ్మీ డాడీ వాళ్ళు చూద్దామంటే కోనార్క్ బయట గంట ముందు నిలబడి గేట్లు క్లోజ్ చేసి ఉంటే వాళ్ళు టికెట్లు ఓపెన్ అని అనగానే ఉరికెళ్ళేవాడిని. కానీ మన దిల్సుఖ్ నగర్ మాస్ నాకంటే ముందు ఉరికి నన్ను దోషేసి ఫైనల్గా టికెట్లు దొరికేటివి కాదు. ఫైనలీ నాకు ఒక స్ట్రాటజీ దొరికింది, అమ్మాయిల క్యూ ఎప్పుడు తక్కువ ఉంటుంది అన్నమాట. ఇంకా సినిమా రిలీజ్ అయితే ఇంకా అమ్మాయిలను ఎత్తుకోవడం, కజిన్సా ఫ్రెండ్సా కాలేజ్లో ఎవరినో ఒకరిని ఎత్తుకొని టికెట్లు తెప్పించుకోవాలి. ద ఫస్ట్ టైం ఐ సా హిమ్ ఆన్ అ స్క్రీన్ దేర్. నెమ్మదిగా యాక్టర్ అయిన తర్వాత సేమ్ రూమ్లో ఒక అవార్డ్స్ ఫంక్షన్కి వెళ్ళాను. నేను అక్కడ 6th-7th row కూర్చున్నప్పుడు మహేష్ గారు, మేము ఎర్లీ వెళ్ళినాం, మహేష్ గారు వచ్చి హీ సాట్ స్ట్రేట్ అవే. ఐ సా పీపుల్ గెటింగ్ అప్ అండ్ గ్రీటింగ్ హిమ్ అండ్ హీ వాజ్ గోయింగ్ అండ్ సిట్టింగ్ అండ్ హీ టుక్ అన్ అవార్డ్ ఫర్ శ్రీమంతుడు ఆ రోజు, బెస్ట్ యాక్టర్ అవార్డ్. అండ్ దెన్ అక్కడ వెనకల నుంచి చూస్తున్న 6th రోజు నుంచి అరే అట్లుండాలిరా లైఫ్ రాగానే అందరు లేచి నమస్తే పెట్టాలి, ముందు కూర్చోవాలని. ఆ తర్వాత నెమ్మదిగా పైన ఐ స్టార్టెడ్ డూయింగ్ పెళ్లి చూపులు అండ్ అర్జున్ రెడ్డి. మహేష్ సార్ యూస్ టు ట్వీట్ నాకు ఎవరో కాల్ చేసి చెప్పినారు మహేష్ ట్వీటెడ్ అని చెప్పేది. నా ఫోన్లో ఇవన్నీ ట్విట్టర్ ఇవన్నీ ఉండవు. వెళ్ళి వెతికి చూసేసరికి పెళ్లి చూపులు, వాట్ అ ఫ్యాంటాస్టిక్ ఫిల్మ్, డైరెక్టర్ తరుణ్ భాస్కర్, బ్లా 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 బ్లా, అండ్ దేవరకొండ విజయ్ సార్ డిడ్ అన్ అమేజింగ్ పర్ఫార్మెన్స్ అనగానే ఐ హోప్ టు డూ కీప్ డూయింగ్ ఫిల్మ్స్ దట్ మేక్ యూ ప్రౌడ్ సార్ అండ్ టు మేక్ యూ కీప్ ట్వీటింగ్ అబౌట్ మీ. బట్ హీ వాజ్ వన్ గై హూస్ ఫిల్మ్స్ నేను అంటే టీజరు ట్రైలరు మ్యూజిక్ దేనికి సంబంధం లేకుండా జై జై బాబు నేను ఈరోజు మీలానే జస్ట్ ఎంజాయ్ చేద్దామని వచ్చిన. జస్ట్ వచ్చి మహేష్ SSMB 25 ప్రీ రిలీజ్ కూర్చొని ఎంజాయ్ చేసి పోదాము అని వచ్చా. కానీ ఈ మూవీ ఈజ్ రిలీజింగ్ ఆన్ May 9th, విచ్ ఇస్ మై బర్త్డే. అయితే ఇప్పుడు నాకేంటంటే నా బర్త్డే రిలీజ్ అయ్యేసరికి ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అని ప్రెషర్ అనిపిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో నీ బర్త్డేలో రిలీజ్ అవుతుందిరా, పెద్ద హిట్ కావాలని అదో ఇప్పుడు నా ప్రెషర్లాగా అనిపిస్తుంది. అండ్ ఐ ఓన్లీ విష్ దిస్ ఫిల్మ్ టు బికమ్ అ సూపర్ డూపర్ హిట్. వంశీ అన్న హెస్ బీన్ అన్ అబ్సల్యూట్ డార్లింగ్. ఎప్పుడు నాకు అవసరం ఉన్నా లేకున్నా హీఈస్ ఆల్వేస్ దేర్ టు గివ్ మీ ద రైట్ గైడెన్స్, రైట్ అడ్వైస్.
అండ్ ఆల్ ద ప్రొడ్యూసర్స్ పూజ హెగ్డే ద ఎంటైర్ టీమ్ ఐ విష్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆన్ మే 9th ఒక సూపర్ హిట్ చూడాలని యాజ్ అ ఫ్యాన్ యాజ్ అన్ యాక్టర్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఐ విష్ ద టీమ్ ఆల్ ద వెరీ వెరీ బెస్ట్ థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో సువర్ణభూమి శ్రీధర్ గారిని అలాగే టీ టైమ్ ఉదయ్ గారిని వేదిక రాసిన స్వాగతం పలుకుతున్నాను వెయిట్ చేస్తున్నారు కదా అందరూ మరి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను అందరికి నమస్కారం ముందుగా మా అన్నయ్య వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఆయన అంటే నాకు చాలా ఇష్టం తెలుగు ఇండస్ట్రీలో ఏ హీరో నాకు అంత ఇష్టం లేదు ఆయనంతా ఆయన ఎనర్జీ చాలా పాజిటివ్గా ఉంటుంది ఆయన ఏ సెట్కి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వచ్చినా సినిమా సూపర్ హిట్ అని అంటూ ఉంటారు అదొక పెద్ద సెంటిమెంట్ అది నేను అందుకే వెంకటేష్ గారిని పిలవంగానే వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇట్స్ అన్ ఆనర్ టు బీ హ్యావింగ్ యూ హియర్ అలానే నెక్స్ట్ ఈ యంగర్ జనరేషన్ యాక్టర్స్లో నేను అడ్మైర్ చేసేది విజయ్ని ఐ రియలీ లైక్ ద లార్డ్ ఆఫ్ హిస్ వర్క్ అర్జున్ రెడ్డి ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ మై షూటింగ్ మా ఇంటికి వచ్చి ఐ మీన్ మా సెట్కి వచ్చి కలిసాడు విజయ్ అండ్ వీ స్పెండ్ అ లాట్ ఆఫ్ టైమ్ టాకింగ్ అండ్ ఇప్పుడే చెప్పాడు శ్రీమంతుడు అవార్డు తీసుకుంటున్నప్పుడు నన్ను చూశాడు అంటే నేను చూడలేదు అప్పుడు లైఫ్ అలా ఉండాలన్నాడు నీ లైఫ్ చాలా సూపర్గా ఉందమ్మా నీకేం ప్రాబ్లం లేదు అండ్ ఆల్ ద బెస్ట్ తర్వాత ఈ పాతిక సినిమా జర్నీలో నేను థ్యాంక్స్ చేయాల్సిన డైరెక్టర్స్ కొంతమంది ఉన్నారు ముందుగా రాఘవేంద్రరావు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశాడు ఆయన థ్యాంక్ యూ సార్ రాఘవేంద్రరావు గారు నేను ఎప్పుడు రుణపడి ఉంటాను తర్వాత నేను యాక్టింగ్ చేయగలను అని ప్రూవ్ చేసిన సినిమా మురారి దానికి కృష్ణవంశీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి థ్యాంక్ యూ సార్ కృష్ణవంశీ గారు తర్వాత నన్ను స్టార్ చేసిన సినిమా ఒక్కడు అది ఎప్పుడు మర్చిపోలేను గుణశేఖర్ గారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ నన్ను ఫ్యామిలీ ఆడియన్స్ యుఎస్ ఆడియన్స్కి బాగా దగ్గర చేసిన సినిమా అతడు దానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి నా లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పుకోవాలంటే అది దూకుడు దానికి శ్రీను వైట్ల గారికి దాని తర్వాత నేను ఇంతకుముందు కూడా చెప్పాను భరత్ అని నేను ఫంక్షన్ అప్పుడు 2 సార్లు నాకు లైఫ్ ఇచ్చాడు ఆయన కొరటాల శివ గారు శ్రీమంతుడు అండ్ భరత్ అని నేను థ్యాంక్ యూ సో మచ్ సార్ నేను ఎప్పుడు రుణపడి ఉంటాను మీకు ఇప్పుడు ఈ పాతిక సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి వంశీ ఫస్ట్ టైం నేను ఏ డైరెక్టర్ని పేరు పేట పిల్లను వంశీ ఈజ్ ద ఫస్ట్ డైరెక్టర్ ఐ కాల్ హిమ్ లైక్ దట్ ఐ థింక్ ఐ ఫీల్ లైక్ ఈజ్ మై యంగర్ బ్రదర్ థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా కథ విన్నప్పుడు నేను నిజంగా ఒక 10 నిమిషాలు వినేసి పంపించేద్దాం అనుకున్నాను వంశీని అంటే నెక్స్ట్ కమిట్మెంట్స్ ఉన్నాయి 2-3 సినిమాలు నిజంగా టైం కూడా ఉండదేమో అని చెప్పి బట్ వంశీ నరేషన్ 20 మినిట్స్ వినగానే నాకు 2 సినిమాలు నేను చేయాల్సి వస్తుంది 2 సినిమాలు తర్వాత ఈ సినిమా చేయడం కుదురుద్దేమో అని అన్నాను నో ప్రాబ్లం సార్ 2 ఏళ్ళైనా వెయిట్ చేస్తాను మీకోసం ఎందుకంటే మీరు తప్ప ఈ కథలో నేను ఎవరిని ఊహించలేదు అన్నాడు అది ఎప్పటికీ రుణపడి ఉంటాను వంశీ ఎందుకంటే ఈ రోజుల్లో ఏ డైరెక్టర్ దగ్గర ఏమైనా కథ ఉంటే ఒక 2 మంత్స్ డిలే అయినా వేరే హీరోల దగ్గరికి వెళ్ళిపోతారు బట్ అలా కాకుండా 2 ఏళ్ళు నా కోసం వెయిట్ చేశాడు ఇన్ఫ్యాక్ట్ ఐ థింక్ దిస్ ద 3rd ఇయర్ విచ్ ఇస్ గోయింగ్ టు కమ్ అవుట్ నౌ May 9th థ్యాంక్ యూ వంశీ విల్ ఆల్వేస్ బీ ఇండెటెడ్ టు యూ థ్యాంక్ యూ సో మచ్ అలానే అల్లరి నరేష్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఈ క్యారెక్టర్ ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఈ సినిమాలో మీరు చాలా ఇంపార్టెంట్ పార్ట్ అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యువ్ ఎక్సెప్టెడ్ దిస్ ఫిల్మ్ అండ్ థ్యాంక్స్ ఫర్ ద కాంప్లిమెంట్స్ పూజ యూ బీన్ అన్ అమేజింగ్ కోస్టర్ అండ్ సో థ్యాంక్ యూ ఫర్ ద అమేజింగ్ కాంప్లిమెంట్స్ అండ్ ఇట్స్ రియలీ గ్రేట్ దట్ యువ్ అబ్జర్వ్ దట్ ఐ మైట్ బీ అ డైరెక్టర్ వన్ డే బట్ నో థ్యాంక్ యూ ఇక్కడ ఎవరు చేసే పనులు వాళ్ళు చేయాలి అలా చేస్తే చాలా బాగుంటుందని నా ఫీలింగ్ యాక్టర్ యాక్టర్ చేయాలి డైరెక్షన్ డైరెక్టర్గా చేయాలి దెన్ ఆల్ ద టెక్నీషియన్స్ మోనన్ సార్ యు ఆర్ అన్ అమేజింగ్ టెక్నీషియన్ టు వర్క్ విత్ ద ఫస్ట్ టైమ్ ఎవర్ వర్క్ విత్ యువర్ కామ్నెస్ ఇస్ జస్ట్ సెన్సేషనల్ అండ్ రామ్ లక్ష్మణ్ మాస్టర్ నేను ఇంతకుముందు కూడా చెప్పాను వాళ్ళు ఎప్పుడు కథని అర్థం చేసుకొని ఫైట్స్ చేస్తారు అందుకే అంత అద్భుతంగా ఉంటున్నాయి ఫైట్స్ కానీ సో మా సినిమాలో కూడా ఒక ఎమోషనల్ ఫైట్ చేశారు అసలు ఎక్స్ట్రాడినరీగా చేశారు థ్యాంక్ యూ మాస్టర్స్ తర్వాత నాకు బాగా ఇష్టమైన డాన్స్ కొరియోగ్రాఫర్ రాజు మాస్టర్ నేను అన్ని సినిమాల్లో ఆయనే యూస్ చేస్తూ ఉంటాను ఎక్కువ సో నా 25th ఫిల్మ్లో ఆయనే సోలో కాడ్ అవ్వటం నిజంగా చాలా ఆనందంగా ఉంది
థ్యాంక్ యూ సో మచ్ రాజు మాస్టర్, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా అందరు టెక్నీషియన్స్కి పేరు పేరు నా థ్యాంక్ యూ. అండ్ దేవి, ఇక దేవి శ్రీ ప్రసాద్ గురించి నేను చాలాసార్లు చెప్పాను, నాకు బాగా నచ్చిన మ్యూజిక్ డైరెక్టర్. ఒక సినిమా మనం చేసినప్పుడు దాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ దేవి చేస్తున్నాడంటే నేను హాయిగా రిలాక్స్ అవ్వచ్చు, నాకు టెన్షనే లేదు. మొన్నే ఒక 1 వీక్ హాలిడే కూడా వెళ్ళి వచ్చాను, వంశీతో టచ్లో ఉన్నాను, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎరక్కొట్టేశాడంట మళ్ళీ. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ దేవి, థ్యాంక్ యూ సో మచ్. మన జర్నీ ఇంకా ఇంకా సాగాలి ఫ్యూచర్లో అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలానే మా ముగ్గురు ప్రొడ్యూసర్స్ దిల్ రాజు గారు, అశ్వినిదత్ గారు, పీవీపీ గారు, థ్యాంక్ యూ సార్. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఫర్ మీ అండ్ యూ గేవ్ అస్ ఎవ్రీథింగ్ వాట్ వీ నీడెడ్, థ్యాంక్ యూ సో మచ్. ఈ పాతిక సినిమాలు జర్నీలో, ఈ 20 సంవత్సరాల జర్నీలో మీరు చూపించిన ప్రేమ అభిమానం మాటలు రావట్లేదు, చేతులు ఇచ్చిద్దామని. థ్యాంక్ యూ సో మచ్. ఈ అభిమానం ప్రేమ ఇంకో పాతిక సినిమాలు ఇంకో 20 సంవత్సరాలు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.